ఐరన్ బ్రదర్స్గా పేరున్న పాక్ చైనా ద్వయం తాలిబన్లకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది తాలిబన్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది ఈ పరిణామాల వల్ల భారత వ్యతిరేక శక్తులకు ఆఫ్ఘనిస్తాన్ నిలయంగా మారే ప్రమాదం పొంచి ఉంది మరోవైపు ఆఫ్ఘన్ యుద్దంలో ఇరవై ఏళ్లలో పాక్ పాత్రపై అధ్యయనం చేస్తామని తాజాగా చెప్పిన అమెరికా తాలిబన్లకు పాక్ ఆశ్రయమిచ్చిన అంశాన్ని కూడా పరిశీలిస్తామని పేర్కొంది తాలిబన్ అధికారం చేపట్టాక తొలి వాణిజ్య విమానం సోమవారం కాబుల్లో ల్యాండ్ అయింది అది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ విమానం కావడం విశేషం పలువురు జర్నలిస్టులను ఆఫ్ఘాన్ కు తీసుకెళ్లింది ఒక రకంగా తాలిబన్లకు గుర్తింపు కోసం పాక్ చేస్తున్న ప్రయత్నమిది తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటులో పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ చీఫ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే తాలిబన్లు పుట్టిన వెంటనే బలపడడానికి పాక్ సైన్యం ఐఎస్ఐ మద్దతే కారణం తొలిసారి తాలిబన్లు ఆఫ్ఘాన్ లో రాజ్యం మేలినప్పుడు గుర్తింపునిచ్చిన మూడు దేశాల్లో పాక్ కూడా ఒకటి ఆ తర్వాత ఉగ్రవాదంపై యుద్దం పేరిట ఆఫ్ఘనిస్తాన్లోకి లోకి అమెరికా సేనలు అడుగుపెట్టాయి వెంటనే ప్లేటు ఫిరాయించిన పాక్ ఈ పోరులో తనను తాను అమెరికా మిత్రదేశంగా చెప్పుకుంది కానీ ఆ దేశ సైన్యం ఇంటెలిజెన్స్ విభాగాల్లో కొన్ని వర్గాలు మాత్రం తాలిబన్లకు నిరాటంకంగా ఆయుధాలు రవాణా సౌకర్యాలు కల్పించాయి అఫ్ఘాన్ పౌర ప్రభుత్వం భారత్ అనుకూల విధానాలు అవలంబిస్తోందనే అనుమానాలతో ఇలా చేశాయి ఆగస్టు పదిహేనవ తేదీన తాలిబన్లో కాబుల్ను ఆక్రమించగానే అఫ్ఘాన్ బానిస సంఖ్యను తెంపుకుంది అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏకంగా హర్షం వ్యక్తం చేశారు అదే సమయంలో చైనాతో తాలిబన్ల సంబంధాలు మెరుగుపడడానికి కూడా పాకిస్తానే కారణమనే ప్రచారం ఉంది కానీ డ్యూరాన్ లైన్ విషయంలో మాత్రం తాలిబన్లు తమపై తిరగబడతారనే భయం పాక్ లో అంతర్గతంగా ఉంది సోవియట్ ఆక్రమణ సమయంలో పాక్ తో కలిసి ముజాహిదీన్ సరఫరా చేసింది చైనా తాలిబాన్ సంబంధాలు రెండు ఆ తరువాత తాలిబన్ల ప్రభుత్వం కూలేక పౌర ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకుంది పరిస్థితులు మారేకొద్దీ తాలిబన్ల వైపు మొగ్గింది పాకిస్తాన్ సాయంతో రెండు వేల పంతొమ్మిది నుంచి చైనా తాలిబన్లకు దగ్గరవుతూ వచ్చింది అదే ఏడాది తాలిబన్ బృందం బీజింగ్ ను సందర్శించి చర్చలు జరిపింది ముల్లా బరాదర్ నేతృత్వంలోని బృందం కూడా చైనాతో భేటీ అయింది ఈ క్రమంలో తాలిబన్ లో కావులను ఆక్రమించాక కూడా చైనా రాయబార కార్యాలయం కొనసాగింది ఆ తరువాత తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ఆహ్వానితుల జాబితాలో చైనా పేరు కూడా చేర్చింది ఇటీవలే చైనా ముప్పై మిలియన్ డాలర్ల సాయం కూడా ప్రకటించింది తాలిబన్లకు చైనా మద్దతు చాలా అవసరం ఎందుకంటే ఆంక్షల జాబితాలో ఉన్న ఇరాన్ ఉత్తర కొరియా వంటి దేశాలకు చైనా మద్దతు అందుతోంది ప్రస్తుతం తాలిబన్లపై ఆంక్షలు కొనసాగుతున్నందున తక్షణ అవసరాలు తీర్చడానికి చైనాతో సంబంధాలు చాలా ముఖ్యం అంతేకాదు చైనా వద్ద భద్రతా మండలి వీటో శక్తి ఉంది ఇది భవిష్యత్తులో తాలిబన్లకు ఉపయోగపడే అవకాశముంది అఫ్ఘాన్ లో అమెరికా సేనలు ఉండడం చైనాకు ఏమాత్రం ఇష్టం లేదు అందుకే తాలిబన్లకు సాయం చేసింది అఫ్ఘాన్ లోని కీలకమైన రాగి రేర్ ఎర్త్ మెటల్స్ ను కూడా సొంతం చేసుకోవాలని చైనా భావిస్తోంది వీటి విలువ లక్ష కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా వీఘర్ ముస్లింలకు మద్దతుగా ఈస్ట్ తుర్కెమనిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్కు తాలిబన్లు మద్దతు ఇవ్వకుండా చూడడమే చైనా లక్ష్యం ఇప్పటికే అఫ్ఘాన్ లోని బదాక్షన్ ప్రావిన్స్ లో ఈటిఐఎంకు చెందిన దాదాపు ఏడు వందల మంది ఉగ్రవాదులు ఉన్నట్లు అంచనా అమెరికా సేనలు ఆఫ్ఘనిస్తాన్లో ఉండడం భారత్ ప్రయోజనాల్ని కాపాడుతోంది అదే సమయంలో చైనాను కూడా అదుపులో పెట్టింది ఇప్పుడు భారత వ్యతిరేక శక్తులు అక్కడకు చేరుకునే ప్రమాదం పొంచి ఉంది మరోవైపు అఫ్ఘాన్ యుద్దంలో గత ఇరవై ఏళ్లలో పాక్ పాత్రపై అధ్యయనం చేస్తామని తాజాగా అమెరికా చెప్పడం గమనార్హం తాలిబన్లకు పాక్ ఆశ్రయం ఇచ్చిన అంశాన్ని కూడా పరిశీలిస్తామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్ ఇటీవల పేర్కొన్నారు భవిష్యత్తులో పాక్ పోషించాల్సిన పాత్ర ఆ దేశంతో సంబంధాలపై పునర్విశ్లేషించుకుంటామని తెలిపారు ఆఫ్ఘనిస్తాన్పై గత నెలలో ప్రారంభమైన కాంగ్రెస్ విచారణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాక జో బైడెన్ మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఫోన్ చేయలేదు